హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రవంతి కృష్ణ. సో ఈరోజు ఇంకొక జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. కొత్తగా ఛానల్ ఎవరైనా వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కమెంట్ చేయండి. సో ఇంకా ఆ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుండి. సో వీళ్ళైతే స్మార్ట్ హైరింగ్ నేమ్తో రిక్వైర్మెంట్ అనేది రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ 28 ఫిబ్రవరి వరకు ఉంది అని చెప్పి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరిగింది. సో గైస్, రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ ఈరోజే కాబట్టి ఎలిజిబుల్ అయిన వాళ్ళందరూ యాజ్ సూన్ అస్ పాసిబుల్ అయితే అప్లై చేసేసుకోండి. సో ఫస్ట్ అయితే మనం ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ ఏంటో చూసేద్దాము. నేను మీకు స్క్రీన్ మీద హైలైట్ చేసి చూపిస్తున్నాను. సో ఫుల్ టైం గ్రాడ్యుయేట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ బీసీఏ వాళ్ళు బీఎస్సీలో స్పెసిఫిక్ స్ట్రీమ్స్ మెన్షన్ చేశారు. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఐటీ వాళ్ళు ఎలిజిబుల్ మాట. అండ్ బ్యాచులర్ ఆఫ్ ఒకేషన్ నుండి సిఎస్ అండ్ ఐటీ స్ట్రీమ్స్ వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఇంకా పాస్అవుట్ బ్యాచెస్ వచ్చేసరికి 2020, 2021 and 2022 మాట. సో మనమైతే ఫుల్ టైమ్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. పార్ట్ టైమ్ ఆర్ కరస్పాండెన్స్ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అండ్ పర్సంటేజ్ విషయానికి వచ్చేస్తే 50% త్రూ అవుట్ అకాడమిక్స్ ఉంటే సరిపోతుంది, ఆర్ సీజీపీఏలో 5 ఉంటే సరిపోతుంది. మనకైతే ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు 2021 and 2020 బ్యాచెస్. ఒకవేళ 2022 పాస్అవుట్ వాళ్ళు ఉంటే కనుక ఒక్క బ్యాక్లాగ్ వరకు ఎగ్జామ్ వరకు అలౌ చేస్తాము అని చెప్తున్నారు. సో ఒకవేళ మనకి ఏమన్నా ఎడ్యుకేషన్ గ్యాప్స్ ఉంటే 2 ఇయర్స్ వరకు ఓకే అని చెప్తున్నారు. 2 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే ఎలిజిబుల్ కాదు. మనకైతే ఎటువంటి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉండకూడదు ఏదైతే మెన్షన్ చేశారో, బీసీఏ, బీఎస్సీ అండ్ బ్యాచులర్ ఆఫ్ ఒకేషన్. సో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తోటే అప్లై చేసుకోవాలన్నమాట. సో మనకు వచ్చేసి వీళ్ళు టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ నేమ్తో రిక్వైర్మెంట్ కదా. సో మనకి ఏదైతే మార్కెట్లో ఇప్పుడు ట్రెండింగ్ టెక్నాలజీస్ ఉన్నాయో, జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత ఆ టెక్నాలజీస్ మీద ట్రైనింగ్ చేసి మనకి ప్రాజెక్ట్స్ అనేవి అసైన్ చేస్తారు. సో ట్రెండింగ్ టెక్నాలజీస్ కాబట్టి గైస్ ఇదైతే సూపర్బ్ ఆపర్చునిటీ, మన కెరీర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ ఎలాగ ఉంటుంది అనేది కూడా నేను ఇక్కడ చెప్తున్నాను. మనమైతే ఫస్ట్ స్టెప్లో నెక్స్ట్ స్టెప్ పోర్టల్ ద్వారా లాగిన్ అయితే అవ్వాలి. మనం రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేస్తున్నప్పుడు మనం కేటగిరీ ఐటీ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక, ఒకవేళ ఆల్రెడీ మీకు రిజిస్టర్డ్ యూజర్ అయ్యి ఉంటే కనుక లాగిన్ అయ్యి అప్లై ఫర్ డ్రైవ్ క్లిక్ చేస్తే సరిపోతుంది అన్నమాట. మీరు ఫస్ట్ టైం యూజర్స్ అయితే కేటగిరీ ఐటీ అని క్లిక్ చేసుకోండి. తర్వాత డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. అండ్ మోడ్ ఆఫ్ టెస్ట్ ఇన్ సెంటర్ ఆర్ రిమోట్ ఏదొకటి మీరు చూస్ చేసుకోవచ్చు. తర్వాత అప్లై చేసుకోవాలి. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా నేను ఆల్రెడీ ఒక వీడియోలో చాలా క్లియర్ కట్గా చెప్పాను. ఆ వీడియో లింక్ ఎక్కడ నుండి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఆ టైం స్టాంప్ కూడా నేను ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో గైస్ కంపల్సరీ అప్లై ఫర్ డ్రైవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తేనే మీకు ఫర్దర్గా ఆన్లైన్ టెస్ట్ ఇన్విటేషన్ మెయిల్స్ కానీ నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే మనకి కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మోడ్ ఆఫ్ టెస్ట్ ఇన్ సెంటర్ ఆర్ రిమోట్ అని ఉంది. ఇన్ సెంటర్ అంటే టీసీఎస్ ప్రొవైడ్ చేసిన సెంటర్స్కి వెళ్ళి ఎగ్జామ్ రాయడం, రిమోట్ అంటే మన ఓన్ ల్యాప్టాప్ ఆర్ సిస్టంలో ఎగ్జామ్ రాయడం. నా అడ్వైజ్ ఏంటి అంటే ఇన్ సెంటర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే టీసీఎస్ వాళ్ళే మనకి సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఎటువంటి పవర్ బ్యాకప్ ఫెయిల్యూర్స్ ఉండవు, ఇంటర్నెట్ ఇష్యూస్ రావు. మన ఓన్ ల్యాప్టాప్లో రాయడం వల్ల ఒక్కొక్కసారి కరెంట్ పోయినా లేదు, వైఫై ఇష్యూస్ వచ్చినా చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇన్ సెంటర్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు టీసీఎస్ హెల్ప్ డెస్క్ టీమ్, ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ అనేది హైలైట్ చేసి చూపిస్తున్నాను కదా, దానికైతే మీరు కాల్ చేసి వాళ్ళ అసిస్టెన్స్ అనేది తీసుకోవచ్చు. లేదు అంటే ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, దానికి కూడా మీరు మెయిల్ అయితే చేయొచ్చు. సో ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ నేను చెప్పాను కదా రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ రిటర్న్ టెస్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఏమేమి సెక్షన్స్ ఉంటాయి అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఆల్రెడీ మీరు గూగుల్ చేయండి, లేదు అంటే ఫేస్ ప్రెప్ ఆర్ ప్రెప్ ఇన్స్టా వెబ్సైట్స్ అయితే చూడండి. మీకు ప్రీవియస్ ప్యాటర్న్స్, క్వశ్చన్స్ ఎలాగ అడుగుతున్నారు టీసీఎస్ ఎగ్జామ్లో అనేవి ప్రతిదీ మనకి దొరుకుతున్నాయి. సో ఇలాగా మనం టెస్ట్ రాసిన తర్వాత ఒకవేళ ఈ టెస్ట్లో క్వాలిఫై అయితే నెక్స్ట్ మనకి టీఆర్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అనేది ఉంటుంది. సో వీళ్ళైతే అఫీషియల్గా శాలరీ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ మనకి ప్యాకేజ్ వచ్చేసరికి 2 lakh per annum to 3 lakh per annum వచ్చే అవకాశం ఉంది. అండ్ జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత ల్యాప్టాప్
వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంది పాండమిక్ సిచ్యువేషన్ వల్ల. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి జెన్యున్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.